కామరెడ్డిచిల్ల నాగిరెడ్డిపేట మండలం మాసన్పల్లి గ్రామ శివారులో సురేష్ అనే బాలుణ్ణి దారుణంగా హత్య చేసి పంట పొలాల్లో మృతదేహాన్ని వదిలి వేయడం జరిగింది. మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన వడ్డెరాములు కుమారుడు సురేష్ 12 సంవత్సరాలు. బంధువులు హత్య చేసినట్లుగా తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో అభం శుభం తెలియని బాలుణ్ణి హత్య చేయడం అత్యంత దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బాలుడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. స్థానిక నాగిరెడ్డిపేట మండలం ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారి మీదనే అనుమానం ఉన్నాయి. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అనుమానించారు. అనుమానితుల పేర్లు ఇచ్చారు. వాళ్ళను మేము విచారిస్తాం, ఆ కోణంలో పరిశీలిస్తాం, ఇంకా అదుపులోకి తీసుకోవాల్సింది. 5 గంటలకి మాకు తాండూరు శివారులో ఒక గుర్తు తెలియని శివం వడ్లవిట్టల వ్యవసాయ పొలం 592 సర్వే నెంబర్లో ఒక గుర్తు తెలియని బాలుని శవం పడి ఉందని సమాచారం అందింది. సంబంధిత సమాచారం మేరకు మేము వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించగా ఒక సుమారు 10 నుంచి 12 ఏళ్ళ వయసు కలిగినటువంటి ఒక బాబు అక్కడ పడి ఉన్నాడు. బురదమడుగులో పడి ఉండి రక్తపు అతని ధరించినటువంటి షర్ట్ పైన రక్తపు మరకలు ఉన్నాయి. చుట్టూ కూడా రక్తపు మడుగు వాళ్ళే పేర్కొని ఉంది. స్థానికంగా విచారించగా అతను అక్కంపల్లి గ్రామానికి చెందినటువంటి పూజారి సురేష్ అని తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులు 6 మూడు జీవనోపాధిని నిమిత్తం పోయి బతుకుతున్నారు. వాళ్ళు నాన్నమ్మ దగ్గర అతను ఉంటున్నారు. వాళ్ళ తండ్రి వచ్చి తర్వాత వచ్చి ఫిర్యాదు చేసిండు. విచారణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని హత్యగా అనుమానించి ఆ కోణంలో ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారనే విషయం, అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ కులస్తులతోనే గొడవలు జరిగినాయని, వారి మీదనే అనుమానం ఉందని ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అనుమానించారు. అనుమానితుల పేర్లు ఇచ్చారు. వాళ్ళను మేము విచారిస్తాం, ఆ కోణంలో పరిశీలిస్తాం.